వరుస సక్సెస్తో దూసుకుపోతున్న కొరటాల శివ రీసెంట్ గా ఆచార్య చిత్రంతో ఓ ఫ్లాప్ ని తన ఖాతాలు వేసుకున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ తో క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేయగా ఈ మూవీని చాలా శ్రద్ధగా రూపొందించే పనిలో పడ్డాడు జనత గ్యారేజ్ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ చక్కర్లు కొడుతుంది ఈ చిత్రంలో ఓ కీలక ఎపిసోడ్ కోసం భారీ సెట్ ను నిర్మించారు ఇంటర్వ్యూలో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోతుందంట తారక్ ను గతంలో ఎన్నడూ ఈ స్థాయి యాక్షన్ మోడ్ లో చూడనంతగా ఉంటుందంటున్నారు మొదట ఈ సన్నివేశం ప్లేస్ లో సముద్రంలో జరిగే ఓ భారీ ఫైట్ ఉండేది దాని ప్లేస్ లో ఈ సీన్ ను లేటెస్ట్ గా యాడ్ చేశారని తెలుస్తుంది ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేక్ ఓవర్ ట్రై చేస్తున్నారు ఈ సినిమా కోసం ఎనిమిది నుండి తొమ్మిది కిలోల బరువును తగ్గనున్నారు తారక్ కాగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి అన్నట్టు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి రామ్ సమర్ప తనలో యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్ర డైలాగ్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది